శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 9/18/27 మరి 9/18/27 తేదీలలో జన్మించిన వారికి 2019 మే మంత్లో వాళ్ళకు ఏ విధంగా స్వాగతిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, 9వ నంబరు కుజునికి సంబంధించిన సంఖ్య, మరి 18 కుజునికి సంబంధించిన సంఖ్య, 27 9వ నంబర్ కాబట్టి కుజునికి సంబంధించిన సంఖ్య. మరి ఈ 18వ నంబరు ఏ విధంగా ఏర్పడిందంటే, 1 రవి శని, మనకు 8వ నంబర్ శని, ఈ రవి మరియు శని తండ్రి కొడుకులే, ఈ ఇద్దరు కారణంతో ఏర్పడిన నంబరు 9. మరి 27వ నంబర్ ఎలా ఏర్పడిందంటే, చంద్రుడు కేతువు ఈ రెండు కలయికే 9 కుజుడు. మరి ఈ యొక్క నెంబర్లలో మీరు కనుక జన్మించినట్టయితే మీకు ఈ మే మంత్ అనేది కూడా చాలా నష్టాలతో కూడిన జీవితాన్ని ఇస్తుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా నష్టపోతారు, అమ్మబోతే అడిగి కొనబోతే కురివిలాగా ఉంటుంది. ఏ వస్తువు కొన్నా ఏ వస్తువు అమ్మినా కూడా నష్టమే జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏదో 9/18/27 పుట్టాము, మరి మే మంత్ అనేది ఒకటి పోతే మీకు ఏప్రిల్ తర్వాత జూన్ కదండి, ఆ జూన్ మంత్ నుండి బాగుంటుందా అంటే మీరు మొత్తానికి మొత్తం మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి. మనకు మనం ఇల్లు ఎలా కట్టుకుంటామండి, ఒక వర్షాకాలానికి అనుకూలంగా ఏం కట్టుకోము మనం. ఆ ఇల్లును ఎండ నుండి రక్షించడానికి, చలి నుండి రక్షించుకోవడానికి, వర్షం నుండి రక్షించుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా పునాదిని బాగా బలంగా అందిస్తాము, ఎందుకంటే వేటి నుంచి అవి ఇబ్బంది పడకూడదని. అలాగా మన పేరును కూడా అదృష్ట సంఖ్యాబలంలో ఏ మంత్ వచ్చినా, ఏ సంవత్సరం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం నిలబడే విధంగా, ధైర్యంగా ముందుకు నడిచే విధంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా మా పేరును మనం సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు జీవితం అనేది కూడా బాగుంటుంది. నేను 100% అక్షర సత్యంగా చెప్తున్నాను. మీ పేరుని ఇంతవరకు మీరు ఎక్కడెక్కడైనా కరెక్షన్ చేసుకుని ఉన్నా కూడా ఇప్పటి వరకు అయితే ఒకసారి నన్ను విజిట్ చేసినా, నాతో ఫోన్లో మాట్లాడినా కూడా మీకు తెలిసిపోతుంది. డెవలప్మెంట్ అనేది కూడా ఏ రంగంలోకి మీరు వెళ్తారు, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎప్పుడు నష్టపోతున్నారు, ఎప్పుడు నష్టపోవద్దు, నష్టపోకుండా మనం ఎలా తీర్చిదిద్దాలి, మీ యొక్క బర్త్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, గ్రహాలు ఎలా ఉన్నాయి, ఉచ్చ స్థానాలు ఏంటి, నీచ స్థానాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి, శుభగ్రహాలు ఏంటి, మరియు లగ్నం నుండి సప్తమంలో ఎవరున్నారు, దశమంలో ఎవరున్నారు, షష్టమంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు, మరి మనకున్నటువంటి 12 ప్లేసులలో ఉన్నటువంటి 12 రాశులలో గ్రహాల సంచరణ అవి ఏ విధంగా ఉన్నాయి, మరి త్రికములు అంటే ఏంటి, త్రికములో ఉన్నటువంటి నీచ స్థానాలు ఏంటి, మరి వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మనం పరిశోధన చేసి మన జాతకాన్ని ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మనం చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మంచి యోగం కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్. సర్వే జనా సుఖం.